హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వశిష్ఠ 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇప్పుడు మనము 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా 45 రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మనకు ఎంత ఈజీగా సాధ్యమవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ఎన్నో రోజులుగా ఛానల్ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను ఎంతోమంది అడుగుతున్నారు, ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి, మాకు ఒక ఆర్డర్లో ఒక స్ట్రక్చర్లో ఏ టు జెడ్ వరకు స్టెప్ బై స్టెప్గా మాకు వీడియోస్ అన్నీ కావాలి సార్ అంటే, నేను అప్పుడు ఆలోచించి ఏం చేశానంటే, అందరి కోరిక మేరకు మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 45 డేస్లో మొత్తం కంప్లీట్గా ఇంగ్లీష్ నేర్పించే ప్రక్రియని ఇంట్రొడ్యూస్ చేయాలనే ఆలోచనతో వచ్చాను. అప్పుడు నాకు వచ్చిన ఆలోచనతో ఈ పుస్తకాన్ని నేను రిలీజ్ చేశాను. ఈ పుస్తకం రిలీజ్ చేసిన తర్వాత ఈ పుస్తకం ఒక రికార్డును సృష్టించింది. ఆ రికార్డ్ ఏంటంటే, రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు టాప్ బెస్ట్ సెల్లర్ బుక్ అనే ఉంది. అండ్ మీరు ఇప్పటికీ కూడా మీరు అమెజాన్లో సెర్చ్ చేసి దాని రికార్డ్ ఏంటో చూడొచ్చు. అండ్ ఈ పుస్తకంలో మీరు ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, మనము ఫస్ట్ క్లాస్ని ఓపెన్ చేయండి. మీకు దీంట్లో పుస్తకంలో ఇక్కడ చెప్పినట్టు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పినట్టు మీకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోయింది. ఇది ఫస్ట్ క్లాసు, క్లాస్ వన్ అని చెప్పాను, క్లాస్ వన్ అని పెట్టాను అక్కడ. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. ఇందులో గ్రామర్ లేదు, ఏమీ లేదు. సింపుల్గా మీరు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఏంటో నాయనో అనుకోవద్దు. మీరు ఇక్కడ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఫస్ట్ ఏదైనా ఒక పని చేసేవాడు డూయర్ ఆఫ్ అన్ యాక్షన్తో మొదలైనప్పుడు దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాము. అంటే ఇంగ్లీష్ మొత్తంలో కూడా మనకు 7 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 7 సబ్జెక్టులు ఏంటనేది తెలుసుకుంటే ఈరోజు క్లాస్ అయిపోయినట్టే. నేను గ్రామర్ లేకుండా మీకు ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్పాను కదా, అదే విధంగా నేర్పించే ప్రక్రియలోనే భాగంగా మీకు ప్రామిస్ చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్గా చేశాను. ఈ పుస్తకం కొన్న 35,000 మంది, ఇప్పటివరకు 35,000 మంది కొన్నారు. ఈ పుస్తకం కొన్న 35,000 మంది అందరూ కూడా పేజీ నెంబర్ 68ని ఓపెన్ చేసి ఒకసారి ముందు పెట్టుకొని కూర్చొని చూడండి. అండ్ ప్రతిరోజు ఈ 45 డేస్ క్లాస్ని హాజరవ్వండి. యూట్యూబ్లో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ అవ్వండి. సో ఇక్కడ ఇది చాలా చిన్న క్లాసు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇంగ్లీష్ రావాలి అని అంటే ముందు ఈ 7 పదాలు రావాలి. అందులో గ్రామర్ని మనం పక్కన పెడదాం ఫస్ట్. అదేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు. వాటి తెలుగు మీనింగ్స్ ఏంటో తెలుసుకోవాలి. ఐ అంటే నేను, కొన్నిసార్లు నాకు అని అవుతుంది. ఐ వాంట్ సమ్ వాటర్, నా గొంతులో కొంచెం ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ సమ్ వాటర్ అని అడుగుతాం. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, నా గొంతులో ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ సమ్ వాటర్ అని అడుగుతాం. అప్పుడు నాకు అని వస్తుంది. నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. ఇప్పుడు నేను అని వస్తుంది ఇక్కడ. ఇక్కడ వి అంటే మేము లేదా మనము. అవతల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పినప్పుడు విఆర్ ఫ్రెండ్స్ అని చెప్తాము. వి అంటే మేము ఫ్రెండ్స్. మనందరం ఫ్రెండ్సేరా అని చెప్పినప్పుడు విఆర్ ఫ్రెండ్స్, మనందరము, మొత్తం అందరం కలిసి కూడా మనం ఫ్రెండ్సే అని చెప్పినప్పుడు కూడా మనం వి అని యూజ్ చేస్తాం. సో యు అంటే ఒక వ్యక్తిని గౌరవంగా మనం పిలిచినప్పుడు ఇంగ్లీష్లో, తెలుగులో మీరు అంటాం. లేదా ఇన్ఫార్మల్గా పిలిచినప్పుడు మనం నువ్వు అంటాం. ఎరా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ఫ్రెండ్ అంటాం. అదే ఫాదర్తో మాట్లాడినప్పుడు నాన్నగారు మీరు ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంటాం. సో ప్లూరల్లో అయితే మీరు, సింగులర్లో అయితే నువ్వు అని చెప్తాం. యు, దే అంటే వారు లేదా వాళ్ళు, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అని కూడా అంటాం. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది. ఇప్పుడు దీని మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా అంటే, నేను ఒక టీచర్ని, ఐఆమ్ ఎ టీచర్. నేను ఒక స్టూడెంట్ని, ఐఆమ్ ఎ స్టూడెంట్. నేను ఒక డాక్టర్ని, ఐఆమ్ ఎ డాక్టర్. నేను అని అక్కడ వస్తుంది చూడండి, స్పెసిఫిక్గా నేను. ఐ వాంట్ సమ్ వాటర్, నాకు ప్రాబ్లం ఉంది. ఐ వాంట్ సమ్ వాటర్. ఐ వాంట్ సమ్ మనీ, నాకు కొంత డబ్బు అవసరం ఉంది. నాకు కొంత వాటర్ కావాలి, నాకు కొంచెం వాటర్ కావాలి, నాకు డబ్బు అవసరం ఉంది. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్ కావాలి, ఐ వాంట్ ఇంగ్లీష్. ఈ రకంగా మనం ఎగ్జాంపుల్స్ రాయాలి. ఎక్కడ రాస్తారు ఎగ్జాంపుల్స్? పేజీ నెంబర్ మళ్ళీ ఓపెన్ చేయండి, పేజీ నెంబర్ 68. ఇక్కడ చూడండి, టాస్క్ బార్ ఉంది కదా, ఇక్కడ ఐతో 2 ఎగ్జాంపుల్స్ తెలుగులో రాయండి. ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్లో రాయాలి. ఇంగ్లీష్ అని పెట్టిన వైపు మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ అని పెట్టిన వైపు ఇంగ్లీష్లో రాయాలి, తెలుగు అని పెట్టిన వైపు తెలుగులో రాయాలి. హోప్ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ రిలేటివ్స్, వీఆర్ ఎనిమీస్, వీఆర్ నైబర్స్. నైబర్స్ అంటే ఇంటి పక్క వాళ్ళని మన నైబర్స్ అంటాం. రిలేటివ్స్ అంటే మనకు తెలుసు బంధువులు అని చెప్పి. సో యు,
యూ తో ఎలా రాస్తారు? యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అంటే నువ్వు లేదా మీరు నా ఇన్స్పిరేషన్ అని చెప్పినప్పుడు యూ తో రాస్తారు. దే అంటే ఏంటి? వారు. దే ఆర్ గుడ్ పీపుల్, దే ఆర్ హెల్ప్ఫుల్, దే ఆర్ వండర్ఫుల్ అని రాయాలి. హీ ఈజ్ హ్యాండ్సమ్, హీఈస్ యాక్టివ్, హీఈస్ బోల్డ్, హీఈస్ హ్యాండ్, ఈ రకంగా హీతో రాయాలి. అంటే హీ అంటే మీరు ఇక్కడ మీ ఫేవరెట్ హీరోని తీసుకోండి, దాని గురించి రాయండి. ఇక్కడ షీ వచ్చింది, షీ అంటే ఏదైనా హీరోయిన్ గురించి కానీ మీకు నచ్చిన వ్యక్తి గురించి కానీ రాయండి. షీ ఈజ్ బ్యూటిఫుల్, హీరోయిన్ సమంత ఉంది, షీ ఈజ్ బ్యూటిఫుల్. సో ఈ రకంగా షీని ఇక్కడ రాయండి, ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ షీతో రాయండి. ఇట్ అంటే ఈ బుక్ ఉంది, ఇట్ ఈజ్ ప్రిపేర్డ్ బై వశిష్ట సార్, ఇట్ ఈజ్ మై బుక్, లేదా ఇట్ ఈజ్ మై మొబైల్, ఇట్ ఈజ్ ఎ మార్కర్, ఇది ఒక మార్కర్. ఈ రకంగా మీరు ఈ ఫస్ట్ క్లాస్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇంగ్లీష్లో తెలుగులో ప్రాక్టీస్ చేసినట్లయితే ఈరోజు టాస్క్ మీతో అయిపోయింది. ఇది చాలా చిన్న క్లాసు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీకు ఒకేసారి ఇన్ఫర్మేషన్ డంప్ చేయొద్దనే ఉద్దేశంతో నెమ్మదిగా కొద్ది కొద్దిగా నేర్పించాలనే ప్రక్రియలో భాగంగా ఇలా చేశాను. ఇంగ్లీష్లో మనకి ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి? 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఆ 7 సబ్జెక్టులు ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ 45 రోజుల కోర్స్ మొత్తం కూడా ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్సే నేర్చుకుంటాము. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఫస్ట్ 4ని ఒక గ్రూప్ చేసి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 3ని ఒక గ్రూప్ చేసి గుర్తుపెట్టుకోండి, ఐ, వి, యు, దే అని ఒకసారి గుర్తుపెట్టుకోండి, హీ, షీట్ అని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నైట్ పడుకునే ముందు ఒకసారి వాటిని ఇంగ్లీష్లో తెలుగులో బాగా బైహార్ట్ చేయండి. బైహార్ట్ చేయడమే, ఇందులో లాజిక్ ఆలోచించొద్దు, జస్ట్ ఇమిటేట్ చేయడమే. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, నాకు, వి అంటే మేము మనము, యు అంటే మీరు నువ్వు, దే అంటే వారు వాళ్ళు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది ఇది. ఈ రకంగా మీరు ఇంగ్లీష్లో తెలుగులో బాగా పడుకునే ముందు బాగా ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వైల్ స్లీపింగ్. అండ్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్కి వస్తే ఏమవుతుందో చెప్తాను. ఐ అనేది ఏమవుతుందంటే మీ అవుతుంది, అండ్ వి అనేది ఏమవుతుందంటే అజ్ అవుతుంది, అండ్ యు అనేది ఏమవుతుందంటే, ఇంట్రెస్టింగ్, ఈ యు యుగానే ఉండిపోతుంది, ఇక్కడ ఎలాంటి మార్పు ఉండదు. దే ఏమవుతుందంటే దెమ్ అవుతుంది, హీ ఏమవుతుందంటే హిమ్ అవుతుంది, షీ ఏమవుతుందంటే హర్ అవుతుంది, ఇట్ ఏమవుతుందంటే ఇట్గానే ఉండిపోతుంది. అంటే ఈ 7లో యు అండ్ ఇట్ అలాగే ఉండిపోయాయి, అవి ఎలాంటి మార్పు చెందలేదు. ఇక్కడ మనకి మార్పు చెందిన ఏమున్నాయి? ఇంకా 5 ఉన్నాయి. అవేంటి? ఐ ఏమో మీ అయింది, వి ఏమో అజ్ అయింది, దే ఏమో దెమ్ అయింది, హీ ఏమో హిమ్ అయింది, షీ ఏమో హర్ అయింది. తెలుగు మీనింగ్ చూడాలి ఒకసారి. మీ అంటే నాకు, నన్ను, అజ్ అంటే మాకు మనకు, అండ్ యు అంటే నిన్ను లేదా మిమ్మల్ని, అండ్ దెమ్ అంటే వారిని లేదా వారికి, అండ్ హిమ్ అంటే అతనికి లేదా అతనిని, అండ్ హర్ అంటే ఆమెకి లేదా ఆమెను, అండ్ ఇట్ అంటే దీనికి లేదా దానికి అని దాని అర్థం. దాన్ని మరి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి. ఐ టీచ్ ఇంగ్లీష్ టు యూ, ఇక్కడ మీకు నేను ఇంగ్లీష్ చెప్తాను. ఐ టీచ్, ఐ అంటే నేను, ఐ టీచ్ ఇంగ్లీష్ టు యూ అంటే లాస్ట్కు యూ వచ్చారు చూసారా, ఆ యూ మీరు ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. దే ఇన్వైటెడ్ మీ, మీ అంటే నన్ను, నన్ను వారు ఆహ్వానించారు. ఇట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై క్యామలిన్ కంపెనీ, కంపెనీ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ, అది ఇట్ ఈజ్ అంటే ఇట్ అనేది ఈ మార్కర్ అన్నట్టు. క్యామలిన్ కంపెనీ అనేది అది కూడా ఇట్ అదో కంపెనీ కాబట్టి అది కూడా ఇట్టు కిందకే వస్తుంది. అండ్ షీ హెల్ప్డ్ హర్, షీ హెల్ప్డ్ హర్ అంటే ఆమెను ఆర్ ఆమెకి హెల్ప్ చేసింది, లేదా హీ మ్యారీడ్ హర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిన్ ఒక హీరోని పెళ్లి చేసుకుందని చెప్పాలనుకోండి, షీ మ్యారీడ్ హిమ్, అదర్వైజ్ హీ మ్యారీడ్ హర్. అక్కడ హర్ హిమ్ వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? అక్కడ ఆమెను లేదా అతనిని అని అర్థం చేసుకోవాలి. మేము బుక్లో క్లియర్గా ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. ఐ టీచ్ ఇంగ్లీష్ టు యూ అన్నప్పుడు యూ అనేది మీకు అక్కడ ఆబ్జెక్ట్, అంటే మీరు, మిమ్మల్ని, మీకు నేను చెప్తున్నాను అంతని అర్థం. సో ఈ తెలుగు మీనింగ్స్ కనుక వస్తే సరిపోతుంది. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. బుక్ కొనని వాళ్ళు అమెజాన్లో Vashista 360 అని టైప్ చేసి, జస్ట్ ఇక్కడ ఈ బుక్ మీద ఉన్న పేరుని టైప్ చేసి చూస్తే, సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. బుక్ని మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. కొనుక్కొని అక్కడ రోజు ప్రాక్టీస్ చేస్తే కనుక 45 రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. త్రికరణ శుద్ధితో, అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, మనసా వాచ కర్మణ. నా క్లాసెస్ కనుక 45 డేస్ రెగ్యులర్గా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తే
మీరు ఇంగ్లీష్లో మాట్లాడటమే కాదు, ఎంతోమందికి ఇంగ్లీష్లో మళ్ళీ నాలాగే యూట్యూబ్లో కూడా మీరు చెప్పగలుగుతారు. ప్రామిస్, నేను ఈ ఛాలెంజ్ని తీసుకున్నాను, మీకు ప్రామిస్ చేశాను, మీరు కూడా ఇదే ప్రామిస్ని తీసుకోండి, ఇలాగే ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు క్లాస్ పెడతాను, క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఆల్ ద బెస్ట్.